ఉండడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అంటే ఇంకా అన్న మాట్లాడకుండా అరిచేస్తున్నారంటే మాట్లాడొద్దానే అన్న బ్యాక్. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ సినిమా మనస్ఫూర్తిగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మోస్ట్ అందరికంటే న్యూ టాలెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ మెయిన్ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్కి కొత్త టాలెంట్ కొత్త డైరెక్టర్కి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మెయిన్ సపోర్ట్. దీనికి సంబంధించి అవనేంద్ర కుమార్ గారు దొరకటం, సాయి కష్టపడి ఈ ప్రాజెక్ట్ని భుజం మీద వేసుకుని ఆ చైతన్యకి చాలా మంచి అవకాశం. అంటే నిజం భయ్యా, ఇంత మంచి ప్రొడక్షను ఇంత మంచి టీము ఫస్ట్ టైం మటుకి చాలా కష్టం. నాకు తెలిసిన ఏదో చిన్న దీని ప్రకారం చెప్తున్నాను, చాలా కష్టం. ఎందుకంటే డైరెక్టర్కి, డైరెక్టరే కెప్టెను. ఏ ఆర్టిస్ట్ బాగా చేసినా, ఎవళ్ళు ఎంత బాగా చేసినా ఆ డైరెక్టర్ థాట్లోంచి వచ్చేవాళ్లే. ఎవరైనా రైటర్ థాట్ నుంచి డైరెక్టర్ నుంచి వచ్చేవాళ్లే. ఆ డైరెక్టర్కి మైండ్లో ఏ డిస్టర్బెన్స్ లేకపోతే ఇంకా చాలా బాగా ఆ డైరెక్టరు చేయగలరు. ఆ డైరెక్టర్ బాగా చేస్తే, అంటే కళ అంటే ఈ వ్యాపారం వేరండి, కళా వ్యాపారం ఇది. సరస్వతీదేవి ఎంత బాగా పలికితే లక్ష్మీదేవి అంత వస్తుంది ఇందులో. అంతే తప్ప లక్ష్మీదేవిని పెట్టేస్తే లక్ష్మీదేవి వచ్చేసే వ్యాపారం కాదు ఇది. సో అంత మైండ్లో పీస్ ఉంటేనే ఆ కళనే అతను బయటికి తీసుకురాగలడు. నీకు ఈ సపోర్ట్ అనేది చాలా అదృష్టం. మేబీ నీ పూర్వజన్మ సుకృతమేమో, చాలా మంచి పీపుల్తో చేసావు, అలాగే నువ్వు కూడా చాలా మంచి బిహేవియర్తో స్టోరీ మీదే మైండ్ పెట్టి అండ్ అట్ ద సేమ్ టైం నీకు సపోర్ట్ ఇచ్చిన మన డైరెక్షన్ టీంలో అందరూ తమ్ముళ్ళు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒక సపోర్ట్గా ఉండి తనకి చుట్టూ ఉండి తనకి వర్క్ సైడ్ కంఫర్ట్ ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ అసలు మెయిన్ ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టకపోతే మీ ఇక్కడ ఎవరు లేవండి యాక్ట్ అయితే. అలాంటిది చాలా మంచి ప్రొడ్యూసర్ గారిని ఇండస్ట్రీకి ఒక శక్తిని పరిచయం చేసావు ఇండస్ట్రీకి. ఒక మనిషిని కాదు, ఒక శక్తిని. అవనేంద్ర కుమార్ గారు పెద్ద శక్తి ఆయన. అంటే ఆయనంత ఎనర్జెటిక్గా నేను కూడా ఉండలేను ఇప్పుడు, నిజం చెప్తున్నాను. ఆయన అసలు చాలా స్పీడు, చాలా షార్పు, ల్యాగ్ ఉండదు. రేపు ఎవరు అసలు ప్రపంచంలో రోజు అడిగితేనే ఎవరు ఇవ్వట్లేదు అలాంటిది. రేపేనాడికి ఇవ్వాలి కదా, ఇవాళ ఇచ్చే డబ్బులనే మనిషి ఎవరిని ఉంటారా? ఆయన ఆయన అవనేంద్ర కుమార్ గారు. అన్నయ్య, అలాగే మీకు కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి పీపుల్ని సినిమా ఇండస్ట్రీలో చాలామందికి పని కల్పించడానికి తీసుకొచ్చినందుకు. సార్ మీరు ఎప్పుడు బాగుంటారు గురుగారు, అందులో డౌటే లేదు. అలాగే విశ్వంత్, నాకు చాలా ఇష్టమైన హీరో, మంచి అందగాడు, అలాగే మంచి టాలెంటెడ్, జస్ట్ బాయ్ నెక్స్ట్ డోర్లో ఉంటాడు. అబ్బాయి ఇలాంటి అబ్బాయి మన ఇంట్లో ఉంటే బాగుండు అనిపించేలా ఉంటాడు. చాలా కష్టపడతాడు, చాలా సెన్సిబుల్ పర్సను, చాలా బాగా చేస్తాడు. తను చాలా పెద్ద హీరో అవుతాడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. నిజం తమ్ముడు, చాలా పెద్ద హీరో అవుతావు. బేసికల్లీ నీ ఏమంటారు ప్యూరిటీ, నీ స్వచ్ఛత దానివల్ల. అలాగే సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ గారులందరికీ కూడా, మొత్తం ఆర్టిస్టులు, లేడీస్ ఎంతమంది పనిచేసిన వాళ్ళందరికీ, అలాగే మా టెక్నీషియన్లందరికీ, ఒకసారి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేనేదో రెండు షాట్లు బాగానే ఉండొచ్చు, రెండు షాట్లు సరిగ్గా చేయకపోవచ్చు నేను, లేదా అలా ఏదైనా జరగచ్చు, అది నాకు తెలియదు. కానీ ఈ సమిష్టి కృషే ఈ రిజల్ట్. అంటే ఇది అందరం కలిసి చేసే వార్, యుద్ధం తప్ప ఇందులో ఒకరితో ఒకరు చేసుకునే యుద్ధం కాదు సినిమా అంటే. సో వీళ్ళందరి సపోర్ట్తోనే, అలాగే ఫైనల్గా మీ మీడియా సపోర్ట్తోని నిజంగా చెప్తాను, ఈ సినిమా అందరూ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. గ్యారంటీగా ఒకటి చెప్పగలను, ఇప్పుడు దాకా నేను ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. ఇంత నేను ఎక్కువ మాట్లాడేస్తే మళ్ళీ తెలిసిపోతామో మాట అని నేను. సో ఇలాంటి క్యారెక్టర్ అయితే ఇన్ని షేడ్స్ ఉన్న మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చావు తమ్ముడు, చాలా థ్యాంక్స్. అలాగే శేఖర్ భయ్య థ్యాంక్ యూ. అలాగే ఈశ్వర్ భయ్య, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు కానీ నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ భయ్య.
अंदर की गोड़ा पेर पेर ना आल द बेस्ट चेप्तना नू मेन भरद्वाज गारू सर नाकु मी रिदम चाला बागा नच्चिंदि सर सौंड మామూలుగా ఇంతకుముందు ఫస్ట్లో నేను పాట అంటే మ్యూజిక్ లిరిక్ కలిపి పాట కదండి మెల్లిగా నేను డిటాచ్ అయిపోయి నా దృష్టిలో లిరిక్ అంటే సపరేట్ లిరిక్ మ్యూజిక్ అంటే సపరేట్ రిథమ్స్ అలా అయిపోయింది బ్రెయిన్ ఇప్పుడు సో సౌండ్స్ ఇప్పుడు సౌండ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నానండి అంటే నేచర్లో మనకు వినపడే సౌండ్స్ అలా బ్రెయిన్ అలా వెళ్ళిపోయింది అంటే నాకు రిథం బాగుంటే చాలు మ్యూజిక్ బాగుందని వేస్తాను నేను ఒక చిన్న రిథం నచ్చితే ఆ రిథమ్మే వన్ అవర్ వింటూ 6 కిలోమీటర్స్ పరిగెడతా ఆ ఒక్క రిథమే ఇంటూ సో అంత ఇష్టం నాకు సౌండ్ అంటే సో చాలా మంచి సౌండింగ్ అండి అండ్ వెరీ ఆర్గానిక్ సౌండింగ్ మీరు ఇచ్చేది ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుందండి ఇది అలాగే మా ఆర్పి ఇందులో ఒక పాట కంపోజ్ చేశాడు తను చాలా బాగా చేశాడు అందులో మా అలి అన్నయ్య డ్యాన్స్ చేశారు సో అంటే నన్ను నా సాంగ్లో ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు ఆలీ అన్న ఏంటంటే ఎన్నాళ్ళైనా ఆ యూత్తో మ్యాచ్ అయిపోయేలా ఉంటారు ఆయన చూడండి నేను కొంచెం రోజులైనా యూత్ అండ్ ఆఫ్ లాగా ఉంటాను నేను ఆయన యూత్ లాగా ఉంటారు అంత గురించే వాళ్ళందరూ సాంగ్లో భాగం పంచుకున్నారు సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది సినిమా మెయిన్ ఈ సినిమా నేను కథ విన్న వెంటనే సాయితో అన్నాను ఇప్పుడు చాలా బాగుంది కథ ఈ మధ్యకాలంలో నేను వింటున్న థ్రిల్లర్స్లో నేను చాలా అద్భుతంగా ఉంది ఇన్ని లేయర్స్ ఉన్న కథ నేను వినలేదు అని అన్నాను నేను గ్యారంటీగా చేస్తున్నాను భయ్య అని అన్నాను సో నేను విన్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను అంతే బాగా సినిమా వచ్చిందని అంటున్నారు చూశారు ఆల్రెడీ నేను కూడా చూసిన తర్వాత మీ అందరితో పాటు సంతోషాన్ని సక్సెస్ మీట్లో పాల్పంచుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు అంటే మరి ఎలాగూ కలిసారు కాబట్టి పుష్ప రూలింగ్ ఎప్పుడు అని పుష్ప రూలింగ్ మొదలు పెడతారు కదా అది ఇంకా నేను షూటింగ్ ఉందండి ఇంకా చాలా ఉంది ఆర్సీ 15 కూడా ఉందండి అది ఇంకా పార్ట్ ఉంది చేయడానికి మీ పార్ట్ ఉందని తెలుసు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం ఎంతవరకు వచ్చిందా అని ఎంతవరకు వచ్చిందా అంటే నా పార్ట్ వరకు నేను చాలా రోజులు పనిచేసిన ఇంకా ఉంది కూడా నాది నా వరకు మిగతా పార్ట్ నాకు ఐడియా లేదు ఇంకొంచెం అప్డేట్ విశ్వంతిని కూడా అడగచ్చేమో తను కొంచెం అడిగి నన్ను కొంచెం అన్ని డాట్స్ పెట్టుకుని లింక్లు వేసుకుంటాం అలీ గారి మాటలు వినే ముందు డాక్టర్ శ్రీనివాస్ గారిని ఒక రెండు ముక్కలు విషెస్ చెప్పవలసిందా రిక్వెస్ట్